Hello guys, this is Balaji and welcome back to my channel. Meer chustunnaru Tech Balu channel. Meer inta varaku na channel ni subscribe cheyabothe taraga velli subscribe cheyandi, like cheyandi, share cheyandi. Friends, ee vaati vithe meekaithe manchi topic techesan anamata. Ee vidhanga manchi thumbnail set cheyalaithe ee video laithe telusukunam friends. Friends, danni ela edit cheyali, ee vidhanga edit chesthe manaki views and likes aithe vasayi. Friends, thumbnail kaithe manchi impression aithe untadi friends. Thumbnail quality ga untene friends manakaithe views and likes aithe vasthayi friends. Okay then let's start our video. Oka chinna intro aithe start chedam friends. Hello guys, this is Balaji. Friends, meer kuda nalante adbhutamaina HD thumbnail tayar cheyalante em le friends ee video aithe follow cheyandi friends. Okay then let's start our video. Friends, munduga aithe meer aithe mee thumbnail ki oka manchi photo aithe select chesukoni friends. Friends, aa photo ela undalante manchi oka expression aithe undali friends. Oka shocking gaani oka telusu kada navarasalu ee vidhanga meer okate మంచి ఎక్స్ప్రెషన్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చూసేన్నారు కదా, ఈ విధంగా మీరైతే మీకు కావాల్సిన ఫోటోస్ అన్నీ తీసుకొని దాంట్లో ఏ ఫోటో అయితే మీకు నచ్చిందో బాగా ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. దానికైతే నేనైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. దానికోసం అయితే మీ మొబైల్లో ఉన్న బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మీరేం చేస్తారంటే రిమూవ్ డాట్ బీజీ అని అయితే సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. రిమూవ్ డాట్ బీజీ అని సెర్చ్ చేయగానే మీకైతే ఫస్ట్లో ఒక వెబ్సైట్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇక్కడ మీకు ఫస్ట్లో అప్లోడ్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు జస్ట్ అప్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా అయితే మీ యొక్క ఫోటోస్ అన్నీ అయితే ఓపెన్ అయిపోతాయి ఫ్రెండ్స్. మీరేం చేసేది లేదు ఫ్రెండ్స్, మీరు జస్ట్ మీ మొబైల్లో ఉన్న మీ ఏదైతే తమిళలో బ్యాక్గ్రౌండ్లో అయితే సెట్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో బ్యాక్గ్రౌండ్ని ఆ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఏ ఫోటో సెట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో పైన అయితే క్లిక్ చేసాను ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మీ ఫోటో అనేది అప్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే అప్లోడ్ అవుతుంది అనమాట. అప్లోడ్ కాగానే మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయగానే మీరైతే డౌన్లోడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా డౌన్లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ మొబైల్లో ఉన్న స్నాప్సీడ్ మీరైతే ప్లేస్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లేస్టోర్లోకి వెళ్ళి స్నాప్సీడ్ అని టైప్ చేయగానే మీకైతే ఫస్ట్లోనే ఒక వెబ్సైట్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీకైతే ఒక యాప్ అయితే వచ్చేస్తుంది అనమాట. మీరు తనైతే ఓపెన్ చేసేయండి. మీకైతే యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ప్లస్ అని అయితే ఆప్షన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీ ప్లస్ పైన క్లిక్ చేయగానే మీకు ఫస్ట్లోనే మీ లాస్ట్ ఏ ఫోటోని అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తారు అది అయితే మీకైతే ఫస్ట్లోనే వచ్చేస్తుంది అనమాట. మీరు ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే ఈ ఫోటో అనేది హెచ్డీగా లేదు ఫ్రెండ్స్. అది కాకుండా లైటింగ్ కూడా బ్లాక్గా ఉంది ఫ్రెండ్స్. మనమైతే దీన్ని అయితే కొంచెం స్మూత్ అండ్ వైట్గా అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ పోర్ట్రేట్ మోడ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ పోర్ట్రేట్ పక్కన మనకైతే స్మూత్ అని అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ స్మూత్ పైన క్లిక్ చేయగానే మన ఫేస్ పైన ఉన్న పింపుల్స్ అన్నీ అయితే వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసి టిక్ మార్క్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ టిక్ మార్క్ పైన అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ ఏం చేస్తారంటే టూల్స్లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. టూల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అయితే బ్రష్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. బ్రష్ పైన క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ 10 అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు అయితే 10 ఈ విధంగా రెజల్యూషన్స్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరైతే ఫైల్లో అయితే పెట్టుకునేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫైల్లో పెట్టుకున్న తర్వాత మీరైతే ఫోటోని జూమ్ చేసి మీకు ఎక్కడెక్కడ వైట్గా కావాలో అక్కడైతే జస్ట్ పించ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా స్వైప్ చేయండి అక్కడ ఎక్కడెక్కడ వైట్గా కావాలి. ఇక్కడ చూస్తున్నావు కదా నా హ్యాండ్ చూడండి, వైట్గా అవుతుంది రాను రాను. ఈ విధంగా అయితే మీ యొక్క ఫోటోని కూడా జస్ట్ ఎక్కడెక్కడ బ్లాక్గా ఉందో అక్కడంతా ఈ విధంగా స్వైప్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటోకి బ్రష్ పైన క్లిక్ చేసి మీరు జస్ట్ దానిపైన స్వైప్ చేయగానే మీకైతే వైట్గా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీ స్కిన్ అనేది వైట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చూస్తున్నా కదా, మీరు ఎన్నిసార్లు స్వైప్ చేస్తే అన్నిసార్లు అయితే మీ యొక్క ఫోటో అనేది వైట్గా అయితే అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు ఏమైనా మీరు ఎరేజ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మీ కిందకి ఇక్కడ చూస్తున్నా కదా మళ్ళీ ఇంకా బ్లాక్గా కావాలన్నా మారిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఫైవ్లో పెట్టుకొని ఫైవ్ అయినా పెట్టుకోండి, 10 అయినా పెట్టుకునేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరైతే మీ యొక్క స్కిన్ అయితే ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మీ యొక్క స్కిన్ చూస్తున్నా కదా, ఈ విధంగా ఈ ఫోటోనే కాదు ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా మీరు మీకు నచ్చిన ఫొటోస్ని స్టైల్స్ని ఇక్కడ చూస్తున్నా కదా, ఈ విధంగా అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ని అయితే మీరైతే ఫోటో తీసి అయితే పెట్టుకునేయండి ఫ్రెండ్స్. దాన్ని అయితే ఈజీగా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకే నా ఫ్రెండ్స్, ఈ విధంగా ఎరేజ్ చేసుకున్న ఫొటోస్ని సేవ్ చేసుకొని
మీరైతే మీ మొబైల్లో పిక్సార్ట్ అనే యాప్ అయితే ఎక్కించుకోండి ఫ్రెండ్స్. మీరు పిక్సార్ట్ అని టైప్ చేయగానే మీకు అయితే ఫస్ట్లోకి అయితే ఒక వెబ్సైట్ అయితే వచ్చేస్తారు ఫ్రెండ్స్. మీరు దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకునే ఫ్రెండ్స్. మీకైతే యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దాన్ని మీరు జస్ట్ అయితే ఇన్స్టాల్ చేసుకునేయండి. ఇన్స్టాల్ చేయగానే మీకు అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తారు ఫ్రెండ్స్. మీకు పిక్సార్ట్ అనేది ఓపెన్ కాగానే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు అయితే ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ ప్లస్ సింబల్ పైన అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీకైతే ఈ విధంగా అయితే ఫొటోస్ అన్ని మీరు ఏవైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని ఉంటారో ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఏదైతే మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటారో ఆ ఫొటోస్ అన్నీ అయితే ఇక్కడ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫోటోని మీరు జూమ్ చేసి చూస్తే మీకైతే పిక్సెల్స్ అనేది తగ్గిపోయి ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మీకైతే ఇది 140p లేదా తక్కువ క్వాలిటీలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన మొబైల్ నుంచి అయితే క్యాప్చర్ చేసాం కాబట్టి. ఈ ఒక ఫోటోని మనం అయితే హెచ్డీకి అయితే మార్చాలి ఫ్రెండ్స్. దానికోసం అయితే మీరు పిక్సార్ట్ ఓపెన్ చేయగానే మీకైతే ఈ విధంగా టూల్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ టూల్స్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అయితే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అనేది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ అడ్జస్ట్మెంట్స్ పైన అయితే క్లిక్ చేసాం ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇక్కడ మనకైతే మనం బ్రైట్నెస్ని అన్నింటినీ అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఒకవేళ బ్లాక్గా ఉంటే మీ యొక్క స్కిన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ యొక్క బ్రైట్నెస్ని చూస్తున్నావు కదా, మరీ ఎక్కువ ఉంచుకోకుండా కొంచెం ఇంక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. మీకు తగ్గట్టుగా ఈ విధంగా కాంట్రాస్ట్ అన్నింటినీ కొంచెం కొంచెం అయితే పెంచండి ఫ్రెండ్స్. క్లారిటీని చూస్తున్నావు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా సాచురేషన్ని ఈ విధంగా అన్నింటినీ అయితే కొంచెం కొంచెం అయితే పెంచండి ఫ్రెండ్స్. అండ్ ఓకే చేసేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ మీరు అఫెక్ట్స్లోకి రాగానే మీకైతే ఈ విధంగా హెచ్డిఆర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు హెచ్డిఆర్ పైన క్లిక్ చేసేసి క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా అయితే కొంచెం అయితే టైం తీసుకుంటారు ఫ్రెండ్స్. ఒక ఫ్యూ సెకండ్స్ అనమాట చూస్తున్న విధంగా అయితే హెచ్డీకి అయితే మీ యొక్క ప్రొఫైల్ అనేది మారిపోయింది ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు ఓకే చేసేయండి ఫ్రెండ్స్. ఓకే చేయగానే ఇక్కడ మీకు పైన సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ సింబల్ పైన అయితే క్లిక్ చేసేయండి. ఓకే చేసేయండి. యారో పైన క్లిక్ చేయగేసి మీరైతే జస్ట్ యారో పైన క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సేవ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసి సేవ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇదైతే మీ యొక్క గ్యాలరీలో అయితే సేవ్ అయిపోయింటుంది ఫ్రెండ్స్. మీరు ఒక గ్యాలరీ కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే మీ యొక్క గ్యాలరీలో అయితే సేవ్ అయిపోయింటుంది ఫ్రెండ్స్. చూసినా కదా ఈ విధంగా హెచ్డీకి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ మొబైల్లో ఉన్న ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేయగానే మనకైతే పిక్సెల్ ల్యాబ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ యాప్ పైన క్లిక్ చేసి మీరు చూడగానే ఈ లోగో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఫ్రెండ్స్. ఇదైతే ఓల్డ్ అనే ఫేమస్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్క యూట్యూబర్ మొబైల్లో వాడేది ఈ యాపే ఫ్రెండ్స్. థంబ్నైల్కి అయితే ఫ్రెండ్స్ ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకునేది. ఇన్స్టాల్ చేసిన వెంటనే మీరు యాప్ అయితే ఓపెన్ చేసాను ఫ్రెండ్స్. ఓపెన్ చేయగానే మీకు అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తారు ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఈ ఆప్షన్ దగ్గర రాగానే మీకు అయితే ఇమేజ్ సైజ్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇమేజ్ సైజ్లోకి వెళ్ళగానే ఇక్కడ మీకు కస్టమ్ పైన క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా అయితే అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మీరైతే యూట్యూబ్ థంబ్నైల్ అని క్లిక్ చేయగానే 1280 విడ్త్, హైట్ వచ్చి 720లోకి అయితే కన్వర్ట్ అయిపోతుంది. అంటే 16:9 యూట్యూబ్ యొక్క థంబ్నైల్ యొక్క ఉండాల్సిన రేషియోలోకి అయితే చేంజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఓకే చేయగానే మనకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఫోటోకి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ అయితే ఇమేజ్ అయితే కావాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దానికోసం అయితే మనకైతే బ్యాక్గ్రౌండ్స్ కావాలంటే ఒక హెచ్డీ బ్యాక్గ్రౌండ్ అయితే కావాలి ఫ్రెండ్స్. ఆ హెచ్డీ బ్యాక్గ్రౌండ్ మనం ఏదైనా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నది మనకైతే కాపీరైట్ అయితే వచ్చేస్తారు ఫ్రెండ్స్. కాపీరైట్ వస్తే మన ఛానల్ అయితే డిలీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా 3 స్ట్రైక్స్ రాకుండా అయితే మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. దానికోసం కాపీరైట్స్ లేని బ్యాక్గ్రౌండ్ కోసం అయితే మనమైతే బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి ఇక్కడైతే పిక్సాబే అనే సెట్ టైప్ చేసి మీకు ఏ విధమైన బ్యాక్గ్రౌండ్స్ కావాలైతే ఇక్కడ సెట్ చేసాను ఫ్రెండ్స్. మనకైతే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్స్ అయితే కావాలి ఫ్రెండ్స్. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్స్ అయితే కావాలి ఫ్రెండ్స్. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్స్ పిక్సాబే అని టైప్ చేయగానే మనకైతే విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు అయితే అన్ని వెబ్సైట్స్ పిక్సాబేకి సంబంధించినవి అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు ఇక్కడ కనిపించిన ఏ వెబ్సైట్లోకైనా మీరు వెళ్ళచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఫస్ట్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఏదో ఒక వెబ్సైట్లోకి వెళ్ళగానే మీకు ఇది ఈ విధంగా చూస్తున్నావు కదా, ఈ విధంగా హెచ్డీ బ్యాక్గ్రౌండ్స్ అయితే మనకైతే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా నేనైతే కొన్ని డౌన్లోడ్ అయితే చేశాను. ఈ విధంగా అయితే మీరైతే ఆ వెబ్సైట్ నుంచి మీకు ఎలాంటి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్స్ కావాలంటే అలాంటి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్స్ ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకునే ఫ్రెండ్స్. లేదు మాకు ఆ విధంగా వద్దు, మీకు జస్ట్ కలర్ కావాలనుకుంటే ఇక్కడ మీరు ఇక్కడ ఈ ఆప్షన్ అయితే రాగానే ఇక్కడ మీకు అయితే కలర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు కలర్లోకి వెళ్ళగానే మీకైతే ఈ విధంగా అయితే కలర్ పైన క్లిక్ చేయగానే
ఇక్కడ మీకు ప్లస్ ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ ప్లస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే విధంగా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే మీరు సెట్ చేసుకునేది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు బ్లూ కావాలనుకోండి, విధంగా బ్లూ పైన క్లిక్ చేసి మీరైతే దీన్ని గ్రాడ్యువల్ అయితే రెజల్యూషన్ అయితే ఇంక్రీజ్ చేసుకునేది ఫ్రెండ్స్. ఈ విధంగా రెజల్యూషన్ ఇంక్రీజ్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ బ్యాక్గ్రౌండ్కి మీరు ఏమైనా అఫెక్ట్ ఏమైనా వేయాలనుకుంటే ఇక్కడ లాస్ట్ మీకు రాగానే ఇక్కడ మీకైతే మీరు కనుక బ్రైట్నెస్ని ఈ విధంగా అయితే ఇంప్రూవ్ చేసుకునేది ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు బ్రైట్నెస్ కావాలంటే బ్రైట్నెస్ని, కాంట్రాక్ట్ కావాలంటే కాంట్రాక్ట్స్ని, సాచురేషన్ కూడా ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్స్ కావాలనుకుంటే అలాంటి బ్యాక్గ్రౌండ్స్ని అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఫోటోని అయితే బ్యాక్గ్రౌండ్లో సెట్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకునే ఫ్రెండ్స్. ఇక్కడ మీ థర్డ్ ఆప్షన్ కాగానే ఇక్కడ మీకు అయితే ఇంపోర్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంపోర్ట్లోకి వెళ్ళగానే మీకైతే మీరు బ్యాక్గ్రౌండ్ ఇంపోర్ట్ చేసుకునే ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకునే ఫ్రెండ్స్. మీరు తన ఏమైనా క్రాప్ చేయాలనుకుంటే క్రాప్ అయితే చేసుకునేయండి. విధంగా చేసుకున్న తర్వాత మీరు దీన్ని ఏమైనా ఎక్స్టెండ్ చేయాలంటే ఎక్స్టెండ్ చేసుకునేస్తాను. విధంగా మీరైతే ఎక్స్టెండ్ చేసుకునేయండి. దీని ఈ విధంగా అయితే నేను ఒక పక్క అయితే సెట్ చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు, ఈ వీడియో తమ్నేల్ ఏంటి అసలుకి, యాక్చువల్గా హౌ టు మేక్ ఆసమ్ తమ్నేల్ కాబట్టి ఈ విధంగా మీరైతే టెక్స్ట్ అయితే ఇచ్చేయాలన్నమాట. ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా టెక్స్ట్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మీరు ఎడిట్ పైన క్లిక్ చేయగానే మీకు అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ అయితే. ఇక్కడ మీరైతే ఏమైతే టెక్స్ట్ చేయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ని అయితే చేసాను ఫ్రెండ్స్. నేనైతే హౌ టు అని సెర్చ్ చేసి ఈ విధంగా అయితే చేశాను ఫ్రెండ్స్. ఓకే చేశాను, ఈ విధంగా టెక్స్ట్ అయితే చేశాను. ఈ విధంగా చేసిన దాన్ని ఇక్కడ మీరు కనుక స్క్రోల్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఆప్షన్స్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కనుక ఫోన్స్లోకి వెళ్ళగానే ఫ్రెండ్స్ ఇక్కడైతే మీకైతే చాలా ఫోన్స్ అయితే ఇచ్చేసింటారు ఫ్రెండ్స్. యాప్ వాళ్ళే ఈ యాప్లో ఆల్రెడీ అయితే మీకైతే ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ విధంగా అయితే ఫోన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. లేదు మాకు సొంతంగా మేమే మాకు ఓన్ ఫోన్స్ కావాలి, ఇంకా ఎక్కువ ఫోన్స్ కావాలనుకుంటే మీకు ముందు వీడియోలు అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియోలు అయితే చెప్పానమాట ఏ విధంగా ఈ విధంగా మంచి ఫోన్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలో, ఎలా ఆ జిప్ ఫైల్ని దీనిలోకి తెచ్చుకోవాలైతే మీకైతే ఆ వీడియోలు అయితే చెప్పానమాట. మీరైతే ఆ వీడియో అయితే చూసాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే మీకు ఏ విధమైన ఫోన్స్ కావాలనుకుంటే ఆ విధమైన ఫోన్స్ని అయితే విధంగా అయితే పంపిన ట్యాప్ చేయని మీకు ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేస్తానమాట ఫ్రెండ్స్. ఈ విధంగా మీకైతే ఫోన్ అయితే వచ్చేస్తుందన్నమాట. ఈ ఫోన్కి మనమైతే ఒక స్ట్రోక్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్, హైలైట్గా కనిపించాలి కాబట్టి స్ట్రోక్ అయితే ఇస్తే బాగుంటుంది. ఈ విధంగా స్ట్రోక్ పైన క్లిక్ చేయగానే మీరు ఈ విధంగా రాగానే ఇక్కడ మీకైతే ఫస్ట్ మీరైతే స్పేసింగ్లోకి వెళ్ళగలరు. స్పేసింగ్లోకి వెళ్ళి లెటర్కి ఒక స్పేసింగ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. స్పేసింగ్ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా స్పేసింగ్ ఇవ్వగానే మీకైతే ఇక్కడ స్ట్రోక్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. స్ట్రోక్ని అయితే ఎనేబుల్ చేసుకున్నాయండి. ఎనేబుల్ చేయగానే మీకైతే ఈ విధంగా అయితే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చాలా కలర్స్ అయితే ఉంటాయి. మీకు ఏది స్ట్రోగా రావాలో ఆ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకునేది. నేనైతే బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే బ్లాక్ అయితే లుక్ బాగుంటుంది కాబట్టి. ఈ విధంగా అయితే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న దాన్ని ఇదైతే నార్మల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. నాకైతే ఇది ఇటాలిక్లో కావాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీ స్టైల్లోకి రాగానే ఇక్కడ మీకైతే బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఈ విధంగా 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. మీకు ఈ విధంగా ఏది కావాలంటే దానిపైన అయితే ట్యాప్ చేయండి. నేనైతే ఇటాలిక్ని అయితే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకైతే ఈ విధంగా అయితే టెక్స్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ టెక్స్ట్కి షాడో అయితే ఇస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక లుక్ అయితే 3D ఎఫెక్ట్ అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్. షాడో అనే ఆప్షన్లో వెళ్ళగానే ఇక్కడ మీకైతే ఎనేబుల్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఎనేబుల్ చేయగానే మీకైతే ఈ విధంగా ఆప్షన్స్ అయితే వచ్చేసాయన్నమాట. మీరైతే బ్లర్ రేడియస్ని అయితే కొంచెం అయితే ఇంక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎంత పర్సెంట్ కావాలంటే అంత పర్సెంట్ అయితే ఈ బ్లర్ రేడియస్ని అయితే ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ చేసి ఓకే అయితే చేసాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీకైతే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనికైతే ఇన్నర్ షాడో కూడా మీరు అప్లై చేయాలనుకుంటే ఇన్నర్ షాడో అయితే ఇంక్రీజ్ చేసుకునేది ఫ్రెండ్స్ ఈ విధంగా. లేదు మాకు వద్దు అనుకుంటే మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఇష్టం వచ్చినట్టు అయితే చేసుకునేది ఫ్రెండ్స్. మీరైతే దీనికి 3D ఎఫెక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మీరైతే ఇక్కడ రాగానే ఇక్కడ మీకు 3D టెక్స్ట్, 3D రొటేట్ అనేది 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదైతే ఎక్స్ యాక్సిస్ ఫ్రెండ్స్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ ఫ్రెండ్స్. ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా 3D అయితే మనం అయితే ఎఫెక్ట్ అయితే ఇచ్చేయచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా 3D ఎఫెక్ట్ అయితే ఇచ్చుకునేయచ్చు. మీరు ఎంత పర్సెంట్ కావాలంటే అంత పర్సెంట్ 3D ఎఫెక్ట్ అయితే ఇచ్చి మీరు ఓకే అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ 3D టెక్స్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, టెక్స్ట్ని కూడా మనం అయితే 3D అయితే మార్చుకునేది ఫ్రెండ్స్. ఈ విధంగా చూస్తున్నారు కదా
విధంగా 3D టెక్స్ట్ అయితే మీకు కావాలనుకుంటే చేసుకునేయండి ఫ్రెండ్స్. నాకైతే వద్దు అనిపిస్తుంది, మీకు కావాలంటే చేసుకునేయండి. విధంగా 3D అయితే టెక్స్ట్ అయితే చేసేస్తారు. ఈ విధంగా మీకు టెక్స్ట్ అయితే అంత టెక్స్ట్ చేసేయండి ఫ్రెండ్స్. హౌ టు మేక్ అండ్ టైప్ చేసా, ఓకే చేసా ఫ్రెండ్స్. ఓకే చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. జస్ట్ డ్రాగ్ అయితే చేసేయండి. డ్రాగ్ చేసిన వెంటనే ఫోన్లోకి అయితే వెళ్ళిపోండి. ఫోన్లోకి వెళ్ళగానే మీరు మళ్ళీ కావాలంటే ఫోన్ అయితే చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. విధంగా అయితే ఫోన్ అయితే చేంజ్ చేసుకుని దానికైతే ఒక స్ట్రోక్ అయితే ఇచ్చేయండి. స్ట్రోక్ ఇచ్చిన తర్వాత దానికైతే స్ట్రోక్ విడుతున్న అయితే ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ చేసిన తర్వాత మీరైతే షాడో అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. షాడో ఇవ్వగానే మీకు అయితే ఈ విధంగా అయితే ఇచ్చేస్తుంది అనమాట. ఇచ్చేసి ఓకే అయితే చేసేయండి. థిన్ అయితే మీరైతే స్టైల్లోకి వెళ్ళి దాన్నైతే ఇటాలిక్లో అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇటాలిక్లో పెట్టిన తర్వాత దానికైతే 3D ఎఫెక్ట్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. 3D రొటేట్లోకి పోయి వెళ్ళి దానికైతే ఒక 3D లుక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. మీరేమైనా అడ్జస్ట్ చేయాలనుకుంటే మళ్ళీ వెళ్ళి కనుక అడ్జస్ట్ అయితే చేసుకునేది ఫ్రెండ్స్. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు మీకు ఎంత కావాలనుకుంటే అంత 3D రొటేషన్ అయితే మీ యొక్క టెక్స్ట్కి అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఇదైతే పర్ఫెక్ట్గా సెట్ అయినంత వరకు మీరైతే చూసుకోవాలి ఫ్రెండ్స్. ఐ థింక్ ఇప్పుడు సెట్ అయిందనమాట. ఈ విధంగా 3D టెక్స్ట్ అయితే ఇచ్చండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా కొంచెం టెక్స్ట్ ఉంది కదా, ఈ విధంగా మళ్ళీ టెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. టెక్స్ట్ హౌ టు మేక్ అన్ ఆసమ్ థంబ్నైల్ ఫ్రెండ్స్. ఆసమ్ థంబ్నైల్ పైన క్లిక్ చేసి ఓకే అయితే చేసాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చేయగానే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే మనకైతే స్పేస్ సరిపోలేదు. మీరేం చేస్తారంటే దాన్ని బైఫర్గేట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఆసమ్ పోయితే ఒకటి ఇచ్చి సెకండ్ లైన్లో థంబ్నైల్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీ యొక్క టెక్స్ట్ అంతా రాసిన తర్వాత ఈ విధంగా అయితే స్టైల్గా అయితే మీ అయితే మీ యొక్క యానిమేషన్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఫోటోకి మీరేమైనా స్ట్రోక్ తీయాలనుకుంటే జస్ట్ ఫోటో పైన క్లిక్ చేసి మీకైతే ఇక్కడ స్ట్రోక్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. స్ట్రోక్ని అయితే ఎనేబుల్ చేసి ఈ విధంగా అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నా కదా, ఈ విధంగా మీకు ఎంత స్ట్రోక్ కావాలనుకుంటే అంత స్ట్రోక్ మీ యొక్క ఇమేజ్ అనేది హైలైట్గా అయితే కనిపించాలంటే ఈ విధంగా అయితే చేసాను ఫ్రెండ్స్. చూసా కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరైతే చేసిన తర్వాత మీరైతే ఇవి కదలకుండా మీరైతే లాక్ అయితే చేసుకునేది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఇక్కడ తింటే క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే లాక్ అయితే వచ్చేస్తుంది అనమాట. మీకైతే ఏ లెటర్స్ లాక్లో ఉండాలో దానికైతే లాక్ అయితే చేసాను ఫ్రెండ్స్. లాక్ చేసి దాని పైన అయితే మళ్ళీ క్లిక్ చేసాను. ఇప్పుడు చూస్తున్నా కదా, ఈ విధంగా కదలకుండా అయితే మనకైతే సెట్ అయిపోయింది. మీరేమైనా దానికైతే అడ్జస్ట్ చేయమన్నా చేయాలనుకుంటే జస్ట్ దానిపైన అయితే ఈజీగా అయితే ట్యాప్ చేసి మళ్ళీ అయితే మనమైతే డిక్రీజ్ చేసేది కానీ ఇంక్రీజ్ చేసేది కానీ అయితే చేసుకునేది ఫ్రెండ్స్. చూసా కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీ యొక్క బాడీకి అయితే స్ట్రోక్ అయితే ఇచ్చేయాలన్నమాట. ఈ విధంగా చేసిన దాన్ని మీరైతే ఇక్కడ ఏమైనా బ్రైట్నెస్ కానీ ఏమైనా ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇంక్రీజ్ అయితే చేసాయి ఫ్రెండ్స్. చూస్తున్నా కదా, ఈ విధంగా బ్రైట్నెస్ కావాలనుకుంటే మీరైతే ఇంక్రీజ్ అయితే చేసుకునేది ఫ్రెండ్స్. ఈ విధంగా నేనైతే ఫుల్ అయితే ఇంక్రీజ్ చేశాను అనమాట. ఈ విధంగా ఓకే చేసి మీరైతే ఇక్కడ సేవ్ అయితే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సేవ్ పైన క్లిక్ చేయగానే మీకైతే సేవ్ అయిపోతే సేవ్ యాజ్ ఇమేజ్ అని పైన క్లిక్ చేయగానే మీరైతే హై రెజల్యూషన్లో అయితే అల్ట్రాలో అయితే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. సెలెక్ చేసి అయితే సేవ్ టు గ్యాలరీ పైన క్లిక్ చేయగానే మీకైతే గ్యాలరీ అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా రెండరింగ్ ఇమేజ్ అనే అయితే ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. మీకైతే సేవ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఆ సేవ్ అయిన దాన్ని మీరైతే పిక్సార్ట్లు అయితే ఓపెన్ చేసి మీరేం చేస్తారంటే ఆ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకునే ఫ్రెండ్స్. ఇంతసేపు మనమైతే ఏదైతే ఎడిట్ చేస్తామో ఆ ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకునే ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకైతే వచ్చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఫోటోకి హైలైట్ మీ యొక్క బార్డర్ హైలైట్గా కనిపించాలంటే మీరేం చేసే అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు బార్డర్ పైన క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరైతే మీ యొక్క ఫోటోకి మంచి బార్డర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు కలర్ చేయాలనుకుంటే కలర్ చేంజ్ చేయాలనుకుంటే ఈ విధంగా అయితే కంపెనీ ట్యాప్ చేయగానే మీ యొక్క కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు కూడా మీ యొక్క ఫోటోకి అయితే ఈ విధంగా అయితే నేనైతే చూస్తున్నారు కదా, ఈ విధంగా వైట్గా అయితే హైలైట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఈ విధంగా మా ఒక ఫోటోకి మా ఒక థంబ్నైల్ చూస్తున్నారు కదా. ఇప్పుడు చూడండి ఫోటో ఎంత హెచ్డిగా కనిపిస్తుందో కదా. ఈ విధంగా అయితే చేసిన తర్వాత మీరేమన్నా మళ్ళీ ఇంకా హెచ్డిగా ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే మీరైతే ఎఫెక్ట్స్లోకి అయితే వచ్చి ఈ విధంగా హెచ్డి యాప్ అయితే క్లిక్ చేసాను ఫ్రెండ్స్.
క్లిక్ చేయగానే మీకు అయితే హెచ్డీకి అయితే కన్వర్ట్ అయిపోతుంది అనమాట. మీరు దానికోసం అయితే ఒక సెకండ్ అయితే వెయిట్ చేయాలి. ఇదంతైతే హెచ్డీకి అయితే కన్వర్ట్ అయిపోతుంది సార్. ఇదంతైతే హెచ్డీకి అయితే కన్వర్ట్ అయిపోతుంది. మీరు అయితే ఓకే అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఓకే పైన క్లిక్ చేయగానే మీకు అయితే ఈజీగా అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మీరైతే ఈ పిక్సార్ట్లో మనం ఏదైతే ఎడిట్ చేసామో ఎడిటింగ్ చేసిన ఫోటో ఆ ఫోటోని అయితే సేవ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. సేవ్ చేసిన దాన్ని ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మనమైతే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది అనమాట. మనకైతే ఈ విధంగా చూస్తున్నాం కదా, చాలా హెచ్డీగా అయితే మనకైతే సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నా కదా ఎంత హెచ్డీగా ఉందో చూడండి. ఈ విధంగా అయితే మనమైతే అవసరం అయితే అవసరంగా అయితే మనమైతే మన యొక్క థంబ్నైల్స్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.